ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత చేపట్టిన సంస్కరణల మీద పక్క రాష్ట్రాలు కూడా చాలా ఆసక్తి చూపాయి. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను అమలుపరచడం మనం చూసాం. చాలా రాష్ట్రాలే, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కటి. నాడు నేడు ఇంగ్లీష్ మీడియం అనుకుంటే తెలంగాణ, దిశ యాప్ అనుకుంటే మహారాష్ట్ర, ఈ చౌక ధరని స్టోర్ బియ్యం రిలేటెడ్ అనుకుంటే ఆ వెస్ట్ బెంగాల్, ఢిల్లీ కొన్ని, వాలంటీర్లది అంటే కేరళ, ఒక్కోటి కొన్ని ఇట్లా ఫాలో అవ్వడం మనం చూసాం సంస్కరణల మీద. అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో పాటు తనకు ఎదురవుతున్నటువంటి సవాళ్లను సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నాడు అని కూడా పక్క రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయన్నది కూడా నిజం. కారణం ఏంటి? రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నటువంటి రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి సమస్యలన్నీ కూడా చుట్టుముట్టి ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వ ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నెక్స్ట్ డేనే ఇంకా జీతాల కోసం, కనీస జీతాల పెన్షన్ల కోసం 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే దగ్గర మొదలైంది ఆయన పాలన. అక్కడికి అప్పటికే రాజధాని సమస్యలు అయితే ఉంది, చాలా చుట్టుముట్టి ఉన్నాయి. దానికి తోడు అప్పటికే రాష్ట్రంలో బలంగా పాతుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియా నిత్యం అది ప్రజల్లో ఏదో ఒక అలజడి రగిల్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు గట్టిగా చేస్తూ ఉండడం, ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జెండా ఎజెండా సిద్ధాంతాలు అన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడమే ఒకే ఒక ఎజెండాగా ముందుకెళ్తూ ఉండడం, ఒకవైపు రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడం లేకుండా పోవడం, మరొక వైపు ఇటువంటి ప్రతిపక్షాలు మీడియా నిత్యం అలజడి రేపడం, మధ్యలో ముఖ్యమంత్రి అయిన జస్ట్ కొన్ని నెలలకే ప్రపంచాన్ని కమ్మేసినటువంటి ఒక కరోనా మహమ్మారి, అటు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడడం, అప్పటికిప్పుడే రాష్ట్రంలో ఏమి ఫెసిలిటీస్ కానీ సరిగ్గా లేని పరిస్థితుల మధ్య దీన్ని హ్యాండిల్ చేయాల్సి రావడం, ఒకవైపు కరోనాను ఎదుర్కోవడం కోసం కూడా ఈ డబ్బులంతా 1000 కోట్లు ఖర్చు పెట్టడం, ఖజానాకు డబ్బు రాకుండా పోవడం, దీన్ని ఎదుర్కోవడం, అండ్ అట్ ద సేమ్ టైం తాను ప్రతిష్టాత్మకంగా ఏదైతే మాటిచ్చి అధికారంలోకి వచ్చారో నవరత్నాలు, ఆ నవరత్నాలను కూడా అమలు చేసి ఎక్కడే కూడా ఒకటి రెండు అటు ఇటు అయినా కూడా ఆల్మోస్ట్ మెజారిటీగా వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూనే ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే తనకు మద్దతు ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో ఉద్యోగ వర్గాలను కూడా సాటిస్ఫై చేసుకుంటూ వచ్చి రావడంతో 27% ఐఆర్ ఇచ్చి మిగిలిన ఎంప్లాయీస్కు జీతాలు కూడా పెంచుకుంటూ పోయి, ఇవన్నీ కూడా వచ్చిన కొత్తలోనే చేసుకుంటూ పోయి కరోనా అనే ఉపద్రవం, మరోవైపు ప్రతిపక్షాలు ఇన్ని తనను చుట్టుముడుతూ ఉంటే వీటన్నింటినీ ఎలా ఎదుర్కొంటాడు, ఎలా ఎదుర్కొంటున్నారు అని చెప్పి దేశంలో తలపండిన రాజకీయ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆసక్తి కనబరిచాయి, కనబరుస్తున్నాయి అనేది మాత్రం ముమ్మాటికి నిజం. అదే సమయంలోనే దేశ పార్లమెంట్లోనే 4వ అతిపెద్ద పార్టీగా కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కొని ముందుకెళ్తారు అని, ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఎదురైన సమస్యలు కొన్ని కొన్ని తీవ్రమైన సమస్యలు, ఆ తీవ్రమైన సమస్యలను పరిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నయా ట్రెండ్ అనేది ఫాలో అయ్యారనే చెప్పొచ్చు. ఎక్కడైనా ప్రభుత్వాలు అనేటివి మొండిగా ఉండి మేము పట్టుకున్న కుందేళ్ళకి ఏమంటారు 3 కాళ్ళు అని చెప్పి ఖరాఖండిగా ప్రవర్తించుకుంటూ ముందుకెళ్ళడం, ఇటువంటి మనం ఇంతకుముందు చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా కనుక ఏ వర్గంతో అయినా ఒక సమస్య కనుక రైజ్ అయితే ఆ సమస్యను పరిష్కరించడంలో కఠినంగా కర్కశంగా ముందుకెళ్లకుండా ప్రభుత్వం అనేది మనందరిది, ఉన్న పరిస్థితుల్లో ఉన్న పరిధిలో వీలైనంత వరకు ఒక గుడ్ డీల్ తోటే ముందుకెళ్దామని చెప్పి ఆ వర్గాలతో తనే స్వయంగా రంగంలోకి దిగి మాట్లాడి ఒక సంయమనంతో పరిష్కరించుకుంటూ ముందుకెళ్లడం నిజంగానే నయా ట్రెండ్. ఏ సమస్య అయినా చూడండి, ఉదాహరణకు ఉద్యోగుల పిఆర్సీ విషయం, ఉద్యోగుల పిఆర్సీ విషయం వాళ్ళు డైరెక్ట్గా సమ్మెకానికే వెళ్తారు అని మొదట ప్రభుత్వం ఏం భావించింది, మంచిగా ఉన్నప్పుడు 27% ఐఆర్ ఇచ్చాము, ఫెసిలిటీస్ ఇచ్చాము, ప్రభుత్వం ఇబ్బందులు ఉంది ఉద్యోగులు అర్థం చేసుకుంటారులే అని చెప్పి
23% అయ్యారు. హెచ్ఆర్ఎస్ స్టాఫ్ల తోటి వెళ్తే వాళ్ళు తీవ్రమైన ఆందోళనలు చేసి ముఖ్యమంత్రి గారి మీద పదాజాలం వాడి తీవ్రంగానే తర్వాత ఏకంగా కనుక ఒక సమ్మెకే వెళ్ళే ఈ పరిస్థితి, ఇంత ఎపిసోడ్ జరిగినా మధ్యలో చలో బిజేవాడ లాంటి జరిగినా ఎక్కడే కూడా ఉద్యోగుల మీద కర్కశంగా కఠినంగా ప్రవర్తించకుండా, ఒక లాఠీ చులపకుండా, ఒక చెయ్యి ఎత్తకుండా, ఒక కేసు ఫైల్ చేయకుండా సంయమనంతోనే వెళ్ళి చివరికి వాళ్ళు సమ్మెకెళ్ళే చివరి రోజు ఇంకో ఒక రోజులో వెళ్తారనగా మళ్ళీ వాళ్ళతో చర్చించి మాట్లాడి వాళ్ళని సామరస్యపూర్వకంగానే ఒప్పించి, ఆ ఒప్పించే క్రమంలో ముఖ్యమంత్రి గారు ఎంచుకున్న ఆ ఇది అంటే ఒక ఒక ట్రెండ్ ఆయన ఎంచుకున్న వే ఏంటి, ఇదిగో ఇది ప్రభుత్వం, ఉన్న వనరులు ఇవి, అదే మీకు ఎంత అయితే పెంచగలుగుతాం ఎంత పెంచగలుగుతాం, అదిగో బంతి మీ కోర్టులోనే ఉంది, ఇది మన ప్రభుత్వం, ఎంత ఇవ్వగలము ఎంత చేయగలము మీరే ఆలోచించండి అని. తద్వారా ఏంటి, వాళ్ళకు కూడా అరే ఇది మన ప్రభుత్వం, ఉన్న ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ కష్టాలు ఇవి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి, ప్రభుత్వం ఎంత మ్యాక్సిమం తన పరిధిలో చేస్తూ ఉంది కాబట్టి ఇటు వీళ్ళు కూడా అర్థం చేసుకొని ఏ నోళ్లతోటి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారో అదే నోళ్లతోటి ప్రశంసించి అభినందనలు గురిపించే ఇటువంటి పరిస్థితిని మనం చూసాం. అఫ్ కోర్స్ ఇక్కడ కొందరు ఉద్యోగస్తులు అసంతృప్తిగా ఉన్నా కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కనుక ఒకసారి అర్థం చేసుకొని అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళు ఉద్యోగాలు లేక నానా కష్టాలు పడుతూ ఉంటే ఒకవైపు ప్రైవేట్ సెక్టర్లలో మనకు ఉన్నంతలో బాగానే పెంచుతున్నారు అనే ఆలోచన అటువంటి కనీసం సెన్స్ కనుక వాళ్ళకు ఉంటే ఎవరు వ్యతిరేకించారు అది వేరే విషయం. బట్ ఈ సమ్మెను పరిష్కరించడంలో మాత్రం చాలా ప్రభుత్వమే తగ్గి ప్రతి దగ్గర తగ్గి అనే కంటే కూడా సామరస్యపూర్వకంగా ముందుకెళ్ళాలి అని. ప్రభుత్వాలు ఇంత సంయమనంతో ఎక్కడుంటాయి మీరు చూడండి. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ ఏం చేసింది, ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నా కూడా కర్కశంగానే ఉంది. చివరికి వాళ్ళు వచ్చి మహాప్రభావం మీకు దండం పెడతాం, మా ఉద్యోగాలు ఉండనియండి, మాకు ఏమొద్దు, ఆ సమ్మె కాలం కాసింది, జీతమేయండి చాలు అనుకొని చెప్పే పరిస్థితి, చివరికి బొమ్మలు ఈ ఉద్యోగంలో ఉండనియండి చాలు అని చెప్పే పరిస్థితి కానీ ఏపీలో అలా లేదు. ఈవెన్ టాలీవుడ్ సమతో తలెత్తిన విభేదాల విషయంలో కూడా చూడండి, యాక్చువల్గా టాలీవుడ్లో ఒక సామాజిక వర్గం అండ్ మెజారిటీ చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో సాన్నిహిత్యం ఉండడం, ఆ సాన్నిహిత్యం ఉన్న కారణం చేతనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కనీసం వెళ్ళి కలిసి ఒక పూల బొక్కెను ఒక శాలువ కూడా కప్పకుండా ఉన్నారు. ఎప్పుడైతే కరోనా రావడం, కరోనా వచ్చిన తర్వాత అన్ని కనుక బంద్ అయిపోవడం, ఆ తర్వాత సినిమా వాళ్ళు కానీ ఇళ్ళకే పరిమితం అవ్వడం, ఆ తర్వాత కొన్ని కొన్ని సడలింపులు వచ్చే పరిస్థితుల్లో ఇప్పటికే డిలే అయింది, లేట్ అయింది, నష్టపోతామని చెప్పి మహాప్రభు మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లకు అనుమతించండి, 50% ఆక్యుపెన్స్ ఎత్తేయండి అని చెప్పి ఎప్పుడైతే సినిమా ప్రముఖులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశారో అక్కడే జగన్ గారి మెదడు కూడా చాలా వేగంగానే పదులుగానే పనిచేసి సరే వీళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ దగ్గరే వీళ్ళను మళ్ళీ మైండ్ సెట్ అంటే నా వ్యతిరేకత ఏదైతే ఉందో నా మీద కనీసం ఒక ముఖ్యమంత్రిగా కూడా ఏదైతే గుర్తించట్లేదు అక్కడే వీళ్ళకు ముఖ్యమంత్రి ఏంటో తెలియజెప్పే ప్రయత్నం చేయాలనుకున్నారు. సో మొత్తానికి అనుకుంటే పాత జీవోలు పాత చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని దుమ్ము దులిపేసరికి హైదరాబాద్ నుంచి అక్కడికి క్యూ కట్టారు సినిమా పరిశ్రమ వాళ్ళు. చివరికి ఏమైంది, ఇప్పుడు బయట అడుగు పెట్టని హీరోలు అనబడే వాళ్ళు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఒక చర్చించి మొత్తం మీద అందులో కూడా కొన్ని సవరణలు చేసుకొని ఆ క్రమంలో వాళ్ళ నోటి నుంచే చెప్పించుకుని అయ్యా ఇండస్ట్రీలో మీ గురించి మాకు చెప్పింది వేరు, పలు పలు రకాలుగా చెప్పారు, మీ దగ్గరకు వచ్చి కలిసిన తర్వాత తెలిసింది హౌ ఫ్రెండ్లీ యువర్, హౌ లవబుల్ యువర్, హౌ ఎఫెక్షనేట్ యువర్, అరే చాలా బాగుంది మీతోటి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం, మాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పారు, అడిగి హంబుల్గా మాట్లాడి సినిమా పరిశ్రమను కూడా అక్కడ కూడా ఆ సమస్యను కానీ సామరస్యపూర్వకంగానే పరిష్కరించి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఇన్ని రోజులు ఎక్కువగా వ్యతిరేకించుకుంటూ వస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు అభినందనలు తీసుకోగలిగారు. అయితే ఈ ఎపిసోడ్ ఈ మొత్తం ఎపిసోడ్లో మనం గమనించాల్సింది ఏంటి, సమస్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే క్రియేట్ చేసింది, వాళ్ళే సమస్యను పరిష్కరిస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా కూడా నేను సమస్య పరిష్కరించడం దాని చుట్టూ ప్రభుత్వ చతురత ప్లస్ వాళ్ళ సంయమనం గురించే, ప్రభుత్వాలు ఇంత సామరస్యపూర్వకంగా ఎక్కడ ఏ ఇష్యూను కూడా డీల్ చేసి ఉండడం మనం చూడడం, ఇంత సామరస్యపూర్వకంగా డీల్ చేసి ఉండడం. సో యాక్చువల్గా ఇటువంటి విషయాలలో ఎడ చూసుకున్నా ప్రభుత్వం అనేది చాలా కామ్ గోయింగ్గా అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళే ఒక 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 ప్రశాంతమైన వాతావరణంలో ముఖ్యమంత్రి గారే చర్చలు జరపడం నిజంగానే ఒక కొత్త ట్రెండ్ లాంటిది. మధ్యలో ఎవరైనా ఇప్పుడు అమరావతి ఇష్యూ అనేది వచ్చింది,
ఆ అమరావతి ఇష్యూ చుట్టూ మరి అక్కడ కూడా చర్చలు జరపచ్చు కదా ఏంటి అన్నది, అది పూర్తిగా రాజకీయమయమైపోయింది. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా అది రాజకీయమయం అయిపోయింది. అదంతా కూడా మీకన్నా నాకన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ నుంచి గమనించుకుంటూనే వస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుండి. అండ్ అది ఒక ఆందోళన, ఒక ఉద్యమం కంటే కూడా ఒక పార్టీ తన సస్టైనబిలిటీని, ఒక వర్గం తన ఆర్థిక పట్టును నిలుపుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఒక ఎపిసోడ్ ఇదని చెప్పి రాష్ట్రంలో కూడా చాలామంది భావించే పరిస్థితుల మధ్య దాన్ని ఏ వ్యూ పాయింట్లో కూడా ఇంకా చర్చలు ఏ కోణంలో ఏ ప్రాతిపదికన చర్చలు జరగాలి తెలియదు. ఏ ప్రాతిపదికన ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం నుంచి వెనక్కి పోవడం మీద చర్చలు జరగాలి. సో ప్రభుత్వం తన విధానపరమైన నిర్ణయాన్ని, ఇది కూడా ఇంత పెద్ద నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా చర్చలు జరిపే ఆస్కారమే లేదు. సో అమరావతి మీద ఎందుకు చర్చలు జరపరాని ఉన్నా కూడా చర్చలు జరిపే బేస్ లేదు అక్కడ. మరి చూడాలి తదుపరి ఏవైనా ప్రభుత్వం అనేది. అక్కడ కూడా డెవలప్మెంట్ అన్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు, ముందుకెళ్తూ ఉన్నారు. సరే ఆ సమస్య కూడా పరిష్కరించి కాసే ఏమైనా కనుక ముందుకెళ్తారేమో చూడాలి. వాళ్ళకి ఏం కావాలి, మౌలిక వసతులు డెవలప్మెంట్ జరగాలి. ఆ డెవలప్మెంట్ అయితే జరిగితే ఇంకా రాజధాని విషయంలో ఏమైనా ఉన్నా ఎలా ముందుకెళ్తారో ఏమో అన్నది చూడాలి. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫాలో అవుతున్న ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, ఒక ముఖ్యమంత్రిగా ప్రతి దగ్గర చొరవ తీసుకొని చాలా సామరస్యపూర్వకంగా, ప్రశాంతంగా, చాలా బ్యాలెన్సింగ్గా, ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఈ వే ఏదైతే ఉందో ఆ వే కూడా అప్రిసియేటబుల్లే. మరి చూడాలి ఇవన్నీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, దీని ఫలితం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నదైతే వేచి చూడాల్సిన అంశమే.